నేను ఇంటర్ చదువుతున్నానండి. ఇంటర్ చదివేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయండి. అంతకుముందు చిన్నప్పుడు ఊరికే డ్యాన్స్ చేసేవాడినండి. అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చింది, ఖాళీగా ఎందుకు ఏదైనా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడికి వెళ్ళానండి. వెళ్ళి జాయిన్ అవుతుంటే అక్కడ మాస్టర్ అడిగాడు, వేరే డ్యాన్స్ నేర్చుకుంటావు అని. నాకు డ్యాన్స్ తెలియదు, డ్యాన్స్ పేర్లు కూడా తెలియదండి. అంటే ప్రభు మాస్టర్ని అప్పుడే చూసాం, చిక్కుబుక్కు రైల్వే ముక్కాల్లో వచ్చిందండి. చూసి ఏ డ్యాన్స్ అంటే ప్రభు గారు చేస్తారు కదా ఆ డ్యాన్స్ అన్న. అతను నవ్వాడు, ప్రభు గారు చేసే డ్యాన్స్ అంటే నాకు ఆయన అంటే ఇష్టం అండి, ఆ డ్యాన్స్ కావాలండి అని ఒక నవ్వి జాయిన్ చేసుకున్నారండి. ఇంటర్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చానండి. అక్కడి నుంచి స్టార్ట్ అయినానండి. అంటే మామూలు చెప్తారు కదా ఏకలవ్య శిష్యుడని, ప్రభు మాస్టర్ అంటే ఇప్పుడు నేను డల్గా ఉండి చేస్తే ప్రభు మాస్టర్ సాంగ్ చూస్తే చాలు, తెలియని ఎనర్జీ వస్తుందండి, చాలా 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 ఎనర్జీ వస్తుందండి. అంటే తెలియదు ఆయనకి ఎంతో ఫ్యాన్ అంటే పిచ్చ 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 ఫ్యాన్ అండి. మనసులో ఎక్కడో ఉన్నారండి. అంటే ఇప్పుడు ఇంత చేస్తున్నాం చేస్తున్నాం అంటే ఏ చేసినా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుందండి. ప్రతి దాంట్లో కానీ ఆ ఎక్స్ప్రెషన్లో కానీ ఆ గ్రేస్లో కానీ ప్రతి దాంట్లో మాస్టర్ మీరు ఉన్నారు కాబట్టి మీకు ఉద్యోగం ఇక్కడ ఉన్నాం మాస్టర్ అండి. అంటే ఆ పేరు వస్తుందంటే మీరు డ్యాన్స్కి అంత లెవెల్కి తీసుకొచ్చారు మాస్టర్ పేరు. అంతకుముందు డ్యాన్స్ మాస్టర్ అంటే ఎవరికి తెలియదండి, ప్రభు మాస్టర్ వచ్చిన తర్వాత డ్యాన్స్కి వాల్యూ మాకు వాల్యూ వచ్చిందండి. మాస్టర్ గారు ముందు ఏం మాట్లాడలేము, అర్థం కావట్లేదు. అంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడిగాను అని చెప్పాను కదండి, ఏ డ్యాన్స్? ప్రభు గారి డ్యాన్స్ అని. నేను మొన్న ఇద్దరు అమ్మాయిలతో టాప్లో ఎక్స్పీరియన్స్ చేశానండి. మాస్టర్ గారు ఆ సాంగ్ చూసి నాకు యాక్షన్ జాక్సన్లో 2 సాంగ్స్ ఇచ్చారండి పిలిపించి. నాకు ఇంకా దానికి మించి ఇంకా వేరే అవార్డు ఏమి వద్దండి, చాలా పెద్ద అచీవ్మెంట్ అండి అది. ఏంటంటే డ్యాన్స్లో పెద్ద లెజెండ్ ఆయన, ఆయన అక్కడ ఉన్నారు. మాకు చాలామంది అంటారండి మైకేల్ జాక్సన్ అని, మైకేల్ జాక్సన్ చాలా బాగా చేస్తారండి, కానీ నాకు ఆయనకన్నా నేను ఇంకా బాగా చేస్తారండి. ఎవరైనా అనుకోండి, నేను చెప్తున్నా కానీ నాకు మాత్రం ఆయనకన్నా ఎక్కువ అండి. ఆయన అంటే ఆయన చేసే ప్రతి వాక్లో కూడా ఒక స్టైల్ ఉంటుందండి, ఆ స్మైల్లో కూడా ఒకటి ఉంటుందండి, అది చెప్తే కాదు నాకు ఇక్కడి నుంచి వస్తుందండి. అప్పుడు ఆయన దగ్గర చేసినప్పుడు ఆ లొకేషన్లో నించుంటారండి. ఫస్ట్ అంతా మాస్టర్ దగ్గర భయం భయం, శేఖర్ హీరోకి రాలేదు ఏదైనా మూమెంట్ చేయించాలంటే మాస్టర్ పక్కనే ఉంటారు, ఆయన పెద్ద మాస్టర్ మూమెంట్ చేయించాలంటే చేంజ్ చేశాను ఓకే ఓకే అనేవాళ్ళు. మర్చిపోలేనండి, కానీ ఒక్క కోరిక అవుతామండి మాస్టర్ మిరపకాయలో వెన్నెలవే సాంగ్ చేశారండి. లైఫ్లో అలాంటి సాంగ్ ఒక్కటి చేస్తే చాలు మాస్టర్ ఇంకా అది కోరిక ఉందండి. ఇందాక ప్రేమ ఇచ్చింది మాస్టర్ అన్నట్టు, మాస్టర్ దగ్గర ఎప్పుడు వెళ్ళిన ఎలా అంటే ఉంటారు కానీ ఇప్పుడు కూడా వెళ్ళారు కానీ ఫీట్ టచ్ అవ్వలేరు. అది ఎప్పుడు దొరికింది అదృష్టం తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళిన అక్కడికి వెళ్తే అక్కడ వరకు హ్యాండ్ ఆగిపోయింది, అక్కడి నుంచి కిందకి వెళ్ళదు. అది ఎప్పుడు వెళ్తుందో ఆ కోరిక ఎప్పుడు తీరుద్దో తెలియదు. దాన్ని ట్రై చేస్తాను మాస్టర్ అది. థ్యాంక్ యూ కోనా సార్, చాలా చాలా థ్యాంక్స్ మేము పిలిపించినందుకు. మళ్ళీ ప్రభు సార్ని చూసిన చాలా హ్యాపీగా ఉందండి. సినిమా చూసామండి ఫ్యామిలీతో, చాలా ఎంటర్టైన్మెంట్ ఉందండి. ప్రమోషన్ అంతా చూసాం కానీ దీంట్లో హర్రర్ కామెడీ కూడా చాలా కొత్తగా చేశారండి, చాలా బాగా అనిపించిందండి. కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సార్. తెలుగు సాంగ్స్ ఏంటంటే ఆ ఎనర్జీ లెవెల్ వేరు, ఆ కలర్ వేరు, మీరు వేరేలాగా ఉంటుంది, వేరే హెవెన్ లాగా ఒక ఇట్స్ ఫీల్ గుడ్. అలాగా మీరు అందరూ సూపర్గా చేస్తున్నారు కొరియోగ్రాఫర్స్, యూర్ ఆల్ డూయింగ్ బెస్ట్ జాబ్. నేను ఇప్పుడు కూడా చెన్నైలో కూడా అంటూ ఉంటాను నా మాస్టర్ ఏ పారంగడా తెలుగులో ఇప్పుడు పండుగ కలకరాంగ.